ఒక ఇంటర్ప్రిటేషన్, ఇది నా ఇంటర్ప్రిటేషన్. నాగేశ్వర గారు, నాగేశ్వర గారు ఇక్కడ సార్. హాయ్ సార్. కల్కిలో కమల్ హాసన్ గారిని చూపించిన రెండు సీన్స్ కానీ అదిరిపోయాయి. అంటే ఆయన ఆయన క్యారెక్టర్ని పూర్తిగా ఇంట్రడ్యూస్ చేయరు, అంటే ఐ మీన్ ఆయన బిహైండ్ స్టోరీ కానీ ఏదైనా సరే ఆయన పాత్రతో ఏమైనా ప్రత్యేకంగా సినిమా చేయాలనుకున్నారు? ఒకవేళ పార్ట్ టూలోనే ఆ మొత్తం కథ చెప్పాలనుకుంటున్నారా? ఇంకోటి కల్కిలో ఆయన క్లైమాక్స్లో శ్రీశ్రీ గారి కవిత చెప్తారు, ఆ థాట్ ఎందుకు వచ్చింది ఆయనతో ఆ యాంగిల్లో దాన్ని చెప్పించాలనేది? అంటే చాలా బాగుంది అనిపించింది, అందుకే చెప్పించాను. అండ్ ఆల్సో ఆ వర్డ్స్ అండ్ దట్ లైన్ చాలా సెట్ అయింది. ఒక ఒక కొత్త ప్రపంచం సృష్టిస్తాను, భూకంపం సృష్టిస్తాను అని చెప్పేది ఆల్మోస్ట్ యస్కిన్ ఫిలాసఫీ కూడా అదే అనిపించింది. అండ్ ఇంకా కమల్ హాసన్ గారి గురించి పెద్దగా చెప్పే అవసరం లేదు. నేను సగం సగం చెప్పిన దాన్నే ఆయన 110% తీసుకెళ్తారు. సో దట్స్ సార్. తెలుగు తెలుగు వెర్షన్ సంబంధించి ఒక చిన్న విమర్శ ఏంటంటే డైలాగ్స్ ఏదో కావాలని వేరే వాళ్ళు చెప్పించారన్నట్టుగా ఉంది. ఎందుకంటే పర్ఫెక్ట్గా మన తెలుగు డిక్షన్ లాగా కాకుండా ఫ్యూచర్లో దానికోసం చెప్పించారా లేదంటే కావాలన్నా చేసిన? లేదా డెఫినెట్లీ ఒక రెండు ఒక కపుల్ ఆఫ్ క్యారెక్టర్స్ డబ్బింగ్ వాళ్ళ ఒరిజినల్ వాయిసెస్తోనే చెప్పించాను. అండ్ మేబీ ఈసారి అంత దగ్గర కూర్చొని లైక్ మహానటిలో కూడా ఆల్మోస్ట్ ఎవ్రీబడి ఒరిజినల్ వాయిసెస్ చెప్పారు, ఎవరు డబ్బింగ్ ఆర్టిస్ట్ చెప్పలేదు. ఈ సినిమాలో కూడా అదే ట్రై చేద్దాం అనుకున్నాం, బట్ మేబీ లాస్ట్ మినిట్ తొందర వల్ల ఆ ఫినిషింగ్ రాలేదు. కొంచెం మరీ పట్టి పట్టి చెప్పినట్టుండే, డెఫినెట్లీ అది మాకు కూడా అనిపించింది. బట్ జస్ట్ వాంటెడ్ ఎవరైనా యాక్టర్ యాక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళ డబ్బింగ్ చెప్తే ఆ పర్ఫార్మెన్స్ 100% ఉంటుందని నా బిలీఫ్. ఇప్పుడు వేరే వాళ్ళు డబ్బింగ్ చెప్పి వాళ్ళ యాక్టింగ్ చేస్తే ఎప్పుడు ఒక నాట్ 100% అనిపిస్తుంది. సార్, అలాగే అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ సార్, అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ సార్,